హాయ్ హలో నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు స్వీట్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నా కామెంట్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇది మనకి చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఒక్కసారి క్యాప్సికమ్ తోటి ఈ విధంగా ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి ఈ క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ తయారీ విధానము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము దీని తయారీకి 1 కప్ క్యాప్సికమ్ తీసుకోవాలి అలాగే 1 కప్ టొమాటో 1 కప్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ coriander powder, garam masala powder, turmeric powder and ginger garlic paste. Masala gravy kosam oka onion, pav cup kobbari mukkalu, 3 lavanga, 1 inch chekka, 2 ilachi, 1 spoon gaskasalu తీసుకొవాలి దీని తయారీకి ఫస్ట్ మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో మనం తీసుకున్న మసాలా దినుసులను మొత్తం యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత క్యాప్సికమ్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి ఈ క్యాప్సికమ్స్ అనేవి చాలా త్వరగా వేగిపోతాయి జస్ట్ అలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో 1 కప్ ఆనియన్ ని వేసుకోవాలి అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికల్ని కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే 1/2 స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ టొమాటోని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టొమాటోలు కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో చూసారు కదా టొమాటోస్ అన్ని బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తరువాత 1 కప్ వాటర్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, కర్రీ అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఫైనల్ గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా క్యాప్సికం టొమాటో మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా మనం చపాతీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు, మీరు కూడా లేట్ చేయకుండా ఈరోజు చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కూడా నా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching my videos.